ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము. సార్దిస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేనెరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది గాని నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగూరుకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. నీవేలాగు ఉపదేశము పొందితివో, ఏలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారుమనస్సు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను. ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దిస్లో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు ఆలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవగ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను, ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. దావీదు తాలపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయువాడును, ఎవడునూ తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేనెరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసియుంచి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితనని తెలుసుకొనున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలములో నేనును నిన్ను కాపాడేదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి నీ వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక. లవదికయ్యలో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయము. ఆమెన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేనెరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశమల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారుమనస్సు పొందుము. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువాని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక.